అందుకోసమే కొత్త వంగడాలు ఆ రోజు సృష్టించడం జరిగింది ఆయా ప్రాంతాలకు అనుగుణమైనటువంటి వంగడాలు మనం వేసుకున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు గాని జిల్లా కలెక్టర్ల ఆఫీసర్లు గాని ఇక ప్రచారం చేశారు ఇదే ఏంటి అని వారి గౌరవం ఇచ్చి అందరం కూడా అదే రకంగా ఆ రకంగా మరి ఇలా పరిస్థితి ఏంటి ఎకరాకు 20 నుంచి 30 వేల ఖర్చు అయితే 25 సంతులు కూడా పండేటువంటి పరిస్థితి లేదు ఆ రోజు 13 12 వేల ఖర్చు అయితే ఇలా 27 28 వేల ఖర్చు అయింది మూడు సార్లు తక్కువ వరికి మందు కొట్టే రైతు ఎవరైనా ఉంటే చేయొద్దని 104 ఎకరాలు నాటు పెట్టా నేను 104 ఎకరాలకు కూడా మూడు సార్లు నేను మందు కొట్టా అయినా ఇంకా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు కంట్రోల్ కాకపోగా పడ్డ వర్షాలకు అడ్డం పడేటువంటి పరిస్థితి ఉంది అదే మనం అనుకూలమైనటువంటి మన ప్రాంతానికి అనుగుణమైనటువంటి వంగడాలు మనం వేసుకోగలిగితే కొంత నష్టాన్ని నివారించుకునే పరిస్థితి ఉండే కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు వినాలా అధికారుల యొక్క ప్రచారాన్ని కూడా నమ్మినాం మంచి రేట్ వస్తుంది సన్న రకాలకు అనుకున్నాం కానీ ఇలా పంట చేతికి 30-40% వస్తుందా లేదు మళ్ళీ వర్షాలు పోతే అది కూడా రాకుండా పోతుందా అనే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కాబట్టి వరి పండించేటటువంటి రైతులను దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి ఏ 30,000 ఖర్చు అయినాయో సన్న రకాల మీద తక్షణమే మీరు ఇచ్చే రేటును అనౌన్స్ చేయండి ముఖ్యమంత్రి గారు మీరు మండించమన్నారు మండించినా ఈరోజు తక్కువ ఉండే పంటకు నష్టపరిహారం ఎత్తిస్తారు ఆ మాత్రమైన పంటకు సన్న రకానికి ధరంత ఇస్తారు దయచేసి అనౌన్స్ చేయండి తక్షణమే అనౌన్స్ చేయండి ఉన్న పంట రెట్లో లెక్క కాపాడుకుంటాం అనే విధంగా మీకు మనవి చేస్తాం అదే రకంగా దీనికి అయ్యే నష్టాన్ని ఎట్లా భర్తీ చేస్తారు అనే దాన్ని కూడా మీరు దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాం ఇంకోటి ముఖ్యమంత్రి గారు గాని అధికారులు గాని ఇంకో మాట చెప్పారు మెట్ట ప్రాంతం మొత్తంలో 70% బతేయమన్నారు దూచా తప్పకుండా ముఖ్యమంత్రి కలెక్టర్లు అధికారులు చెప్పినటువంటి వ్యవసాయ అధికారులు చెప్పినటువంటి దాన్ని ఆచరించి చూపించారు ఆచరించి పత్తేసారు కానీ ఏమైంది అలా 5 సార్లు కలుపు తీయాల్సి వచ్చింది ఇంకా కలపట్లేదు పంట వర్షానికి చీడపీడలు తగ్గడంతో ఎకరాకు 1500 చొప్పున 5 సార్లు పిచికారీ చేసినా పంట పండలేదు ఎక్కడైతే డౌన్ లోతట్టు ప్రాంతాల్లోనో పూర్తిగా పోయింది పై ప్రాంతం అప్పర్ ప్లాట్ ఎక్కడైనా ఉంటే అక్కడ 20-30% పత్తి చేతికొచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటి నుంచి వర్షాలు పడకపోతే లేదు మళ్ళీ వర్షాలు పడితే ఆ 20-30% పత్తిని కూడా ఆరవేసుకోవడానికి రాదు దానికి రంగు మారితే రేట్ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి పత్తి రెండు కూడా ఆదుకోమని కోరుతా ఉన్నా ఇంకోటి ఆమ్దాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తాం ఖర్చు తక్కువతో మెట్ట ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లా మొత్తం పండేది ఎక్కువ ఆమ్దాల పంట మొత్తము దేశంలోనే నంబర్1గా పడుతుండే తగ్గించుకోమన్నారు ముఖ్యమంత్రి గారు తగ్గించుకోమన్నాం ఫలితం ఏంటి చూస్తా ఉన్నాం మొత్తం బూజు వచ్చింది ఆమ్దాల పంట ఎకరాకు 10 గింజలు కూడా చేతికి రాకుండా పూర్తిగా బూజు పట్టిపోయింది ఇక మిరప ఉల్లి అయితే ఎక్కడికక్కడ వర్షాలకు నాని మురుగొచ్చి మురిగిపోయింది అక్కడే నారు మురిగిపోయింది ఉల్లిగడ్డ కూడా లోపలనే మురిగిపోయింది మిరపకాయలు కూడా మురిగిపోయిన పరిస్థితి వచ్చింది ఇంకా ఇల్లు చూస్తున్నాం గ్రామాల్లో పాత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఎక్కడికక్కడ కొన్ని పడిపోయినాయి కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి మరి వీటన్నింటినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా అదే రకంగా గతంలో ఎంతో ఆర్భాటంగా ఎంతో ప్రేమతో ముఖ్యమంత్రి గారు గుర్రగొల్లలను ఆదుకునేది ఈ ప్రభుత్వం అని నిరూపించేటువంటి విధంగా ఇక్కడెక్కడి నుంచో గొర్రెలు తీసుకొచ్చారు సరే దాని జరిగిన అక్రమాలు జరిగినాయి సక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి దానికి ముఖ్యమంత్రి గారి బాధ్యత మనం చేయలేము కింది స్థాయిలో జరిగే వాటి అన్నింటి కూడా ముఖ్యమంత్రి బాధ్యత చేయలేము మంచి పని చేసేదానికి కొన్ని తప్పులు జరుగుతాయి మరి ఇవాళ మీరు పంపించేటువంటి వాటికి అన్నిటికీ కూడా టీకాలు వేయలేదు మందులు వేయలేదు వేయడానికి మేతకు ఎక్కడ జాగలేదు ఎందుకంటే ఈ కోవిడ్ సందర్భంగా గ్రామాల్లో పీడి పెట్టే పొలాలన్నీ కూడా దున్నినారు ఎక్కడా కూడా గొర్రెలు మేత వేసేటువంటి అవకాశం లేదు గతంలో ఎక్కడైతే గొర్రెలు ఆగుతాయో మేకలు ఆగుతాయో పశువులు ఆగుతాయో అక్కడికి వెళ్లి టీకాలు మందులు ఇచ్చేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇప్పటి వరకు కూడా కనీసము ఆ గొర్రెలు నడవలేని పరిస్థితిలో ఉన్నాయి రోగాలు వచ్చి చచ్చిపోతున్నాయి ఆ చనిపోయిన గొర్రెలను పోలిస్తే అది బయట అమ్మితే ఏ రకమైన రోగాలు వస్తున్నావు ఆఫీసర్లు చెప్తున్నారు దాంతో పాటు ఆ గొర్రెల కాపర్లు తిక్కుపోతున్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ గతంలో దానా కూడా సబ్సిడీ మీద మనం దానా ఇచ్చాం ఆ రకంగా గతంలో ఇచ్చేట్లాగా సబ్సిడీ మీద దానా ఇస్తూ టీకాలు కానీ మెడిసిన్స్ కానీ అవి ఎక్కడ ఆగుంటే అక్కడనే ఇచ్చి ఆ గొర్రె కాపర్ను యాదవులందరూ కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నా ఇతను సోదరు ఒకరు మాట్లాడుతూ చెప్పినారు ఎమ్మెల్యేలు రాలేదు ప్రజాప్రతినిధులు చూడలేదు అని చూసిండ్రు అబద్ధమని చెప్తారు మీరు వారు చూసిర్రు వరదలు వచ్చి వాగులు వారుతుంటే వంకలు వారుతుంటే చూసిండ్రు వచ్చి పాపం లెక్కలేసుకున్నారు ఈ పారిన దాని వల్ల ఎంత ఇసుక ఇక్కడ మేటేస్తుంది ఎంత ఇసుక మనకి
మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో మన మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో ఒకరు ఇద్దరు తప్ప ఇసుక కొట్టకి బతకని ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటే గుడెక్కమని ఛాలెంజ్ చేస్తా ఓకే నీళ్ళు ఆగిపోయినాక ఇసుక ఆరు నెలలు ఎట్లా కొట్టుకోవాలి ఎండాకాలం అంతా లెక్కలేసుకోవడానికి మీకు వచ్చింది కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఎంత నష్టపోయింది దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి లేదు మన రెండు రోజులు అసెంబ్లీ పెట్టినప్పుడు చర్చించడము లేదు దీనికోసం ప్రత్యేకంగా ఒకసారి అసెంబ్లీని పిలిచి చర్చించడము ప్రత్యేకంగా అసెంబ్లీని పిలిచి చర్చించడము కనీసం జరిగిందా అని అడుగుతాను జరగలేదు అది చేయండి మిమ్మల్ని ఎన్నుకున్నది ఇసుక కొట్టుకుని బతకడానికి కాదు ఇళ్లలో కూర్చున్నా వాగుల పడుతూ ఇసుక ఎంత మేటెత్తుందని లెక్కలేసుకోవడానికి కాదు దయచేసి ఆఫీసర్లు కూడా గమనించాలా చూసిన రోజు చూసాం ఇక మేము కూడా చూసే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి ఇసుకని పక్కకు పెట్టండి ఇసుకని పక్కకు పెట్టండి ఇంత గొడవలో ఇక్కడ ఉండి రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే ఎల్ఆర్ఎస్ పేరు మీద ఉన్నటువంటి అధికారులు ఇబ్బంది పెట్టి ఇంటింటికి తిరగండి ఏమి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేయకపోతే మునిగిపోయింది మన ఉంది రాష్ట్రానికి ఈ నెల కాకపోతే వచ్చే నెల కాకపోతే ఇంకో నెల రెండు మూడు నెలలు ఆగి చేయండి వదిలి ఎన్యూమరేట్ చేయండి ఎన్ని ఇళ్లు పడిపోయినాయి ఎన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి ఎన్ని కురువ యాదవులు గొర్రెలు పశువులు చనిపోతున్నాయి మేత లేక నీళ్ళ యొక్క అకాల వర్షాల వల్ల రోగాలు వచ్చి ఏమి జరిగిపోతున్నాయి వాటికి ఏమి ఇవ్వాలి అన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి రావాలా కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు స్వయంగా పూనుకోండి స్వయంగా ముఖ్యమంత్రి గారు పూనుకుంటే తప్ప ఇది జరగదు ఏ ప్రజాప్రతినిధి వల్ల ఈ రాష్ట్రంలో ఏమి చెయ్యలేరు అది స్పష్టత ఉంది ముఖ్యమంత్రి గారు స్వయంగా తలుచుకుంటే తప్ప రైతాంగాన్ని కొందరిని ఆదుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఆ వైపుగా మీరు ఆలోచన చేయాలనేటువంటి మా తపన ఇక్కడ తప్ప ఇదో రాజకీయాలు చేయాలనే తపన ఇక్కడ లేదు ఇవాళ నేను అడుగుతున్న దుబ్బాకలో 100 కోట్లు పెట్టి బైఎలక్షన్ గెలవేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ 100 కోట్లు రైతుల మీద పెట్టండి దయచేసి బైఎలక్షన్లో గెలిస్తే ఒక సీట్ వస్తే ఎంత మీకు పోతే ఎంత చంద్రశేఖరరావు గారు ఒక సీట్ తగ్గినా ఎక్కినా మనకేం పొయ్యేది లేదు కదా రామలింగన్న భార్య గెలిచినా పెద్ద ఇబ్బంది లేదు రఘునందన్ రావు గెలిచినా మీ ఓడే పాతోడే కొత్తోడేం కాదు శ్రీనివాసరెడ్డి గెలిచినా మీ ఓడే బుద్ధారెడ్డి కొడుకే మీ పార్టీ ఓడే కొన్న ఉగ్రిదారి ఉగ్రిలో ఎవరు గెలిచినా గానీ మీకు ఇబ్బంది లేదు కదా మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కదా ఎట్లా ఈ ముగ్గురు కూడా మీ దగ్గరకు వస్తారని మాకు తెలుసు కాబట్టి రైతాంగం మీద దృష్టి పెట్టండి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టేసి ఎందుకు ప్రజల సొమ్మును వృధా చేస్తారు మిమ్మల్ని కోరుతూ మరి కలెక్టర్ గారిని రమ్మంటే రాలేరు కానీ దయచేసి ఎంఆర్ఓ గారు కానీ ఆఫీసర్లు ఎవరున్నారు.